గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ ఇవాళ ఈ స్టేజ్ మీద. చాలా కొత్త కొత్త విషయాలు మీరు అందరూ చూడబోతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ అలాగే టీవీలో కనిపించేటువంటి ఆడియన్స్ అండ్ లక్ష్మి గారు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేశారు, ఆవిడకి కూడా స్వాగతం. వెల్కమ్ లక్ష్మి గారు, నమస్తే. ఓకే, మన్మధుడు 2 9వ తారీఖున మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి చాలా బజ్ క్రియేట్ అయింది, చాలా అంచనాలకు పెరిగిపోయాయి అండ్ ఇవాళ మన్మధుడు 2 డైరీస్ని మీ ముందు ఆవిష్కరించబోతున్నారు. సో డైరీస్ గురించి తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఒక మనిషి లైఫ్ మనకి తెలిసిపోయినట్టే. సో ఈ డైరీస్ గురించి మనకి చెప్పడానికి ఈ సినిమాకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఈ సినిమాకి బాగా కనెక్షన్ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రాహుల్ రవీంద్ర గారు ఆన్ టు ది స్టేజ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యు, సేమ్ టు యు. రాకుల్ ప్రీత్ సింగ్, హాయ్. టీజర్ చూసినప్పటి నుంచి మాకు ఇది నెక్స్ట్ జనరేషన్ లెవెల్ సినిమా అని అర్థమైంది. సో ఒకసారి మనం అక్కినేని అభిమానులతో కలిసి ఆ టీజర్ని చూద్దామా? ఖచ్చితంగా. సో కెన్ వి హావ్ ది టీజర్ ప్లీజ్? మన్మధుడు 2. మన్మధుడులో ఓ చాలా అందమైన కుటుంబం ఉంది, ఆ కుటుంబం గురించి ఈరోజు మాట్లాడడానికి ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ హూ బెటర్ టు స్టార్ట్ దాన్ విత్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ద మదర్, లక్ష్మి గారు. లక్ష్మి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. మిమ్మల్ని చూసి ఇంకా భయపడుతున్నారు ఆవిడ సినిమా అయిపోయాక కూడా? నేను లక్ష్మి గారికి డార్లింగ్. నేను నాగార్జున గారికి మదర్ గా. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ నాటీ మన్మధుడు? ఇది సినిమా కాదండి, అనుభవం. కొన్ని సినిమాలు చాలా కష్టపడి యాక్ట్ చేస్తాం, ఇంత కష్టపడ్డాం అనిపిస్తుంది. ఇందులో సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుందండి మనం కష్టపడి చేసాం. అయితే క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుందండి. నాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను. నాగార్జున గారితో యాక్ట్ చేశాను, ఆయన కొడుకుతో కూడా యాక్ట్ చేశాను. నా జనరేషన్ ఆర్టిస్టులు ఎవ్వరు వీళ్ళ ముగ్గురితో యాక్ట్ చేయలేదండి. ఐఎమ్ బ్లెస్డ్ బై మై గాడ్. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు నా మీద ఉంది కాబట్టి ఈ 3 జనరేషన్తో నేను యాక్ట్ చేశాను. లవ్ యూ నాగ్. ఎవర్ స్మైలింగ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అమలా, మై వండర్ఫుల్ సుశీల. వీళ్ళ ఫ్యామిలీని అనుకునేటప్పుడు వీళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ అయితే అందరూ మేము ఒక ఫ్యామిలీగా ఎంత సంతోషంగా గడిపామనేది సినిమా చూసేటప్పుడు మీకు అందరికి ఒకటి అనిపిస్తుందండి. ఇప్పుడు అందరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు, ఏదో ఒక టీ ఒక సమోసా ఎన్ని సంపాదించుకున్నా అలా తాగేసి మళ్ళీ వెళ్తారు, టైపులు కట్టుకుంటారు, హలో హలో మాట్లాడుకుంటారు, అన్నీ అవుతుంది. కానీ ఫ్యామిలీతో కలిసి భోంచేయాలి, ఫ్యామిలీతో కలిసి మాట్లాడాలని ఎంత అందరికీ ఉంటుందండి ఆందోళన. ఈ సినిమాలో ఒక్కొక్క డైనింగ్ సీన్ వచ్చేటప్పుడు నేను అదే మాట అన్నాను. అది చూసే వాళ్ళందరికీ అయ్యో నేను నా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది. చాలామంది తిరిగి వెళ్ళిపోతారు ఊరికి. ఖచ్చితంగా ఆ దేవుడికి, మంచి మంచి డైలాగ్స్ రాసిన మా కిట్టు గారికి, ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఒక మంచి సినిమా నేను యాక్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్కి, ఆ భగవంతుడికి, అందరికీ నా కృతజ్ఞతలు, నా వందనం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.